టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనండి, ఇప్పుడు వెళ్తున్నాను నేను స్కూల్ నుంచి. అండి చూసారుగా నా బిడ్డ స్కూల్ ఇదే అంటే పెద్ద ఉంటుంది. ఇది గ్యాస్ పే చేసేది. ఇది మొత్తం స్కూల్లో వ్యాన్స్ ఇవన్నీ డెక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఇది బయట, ఇది గేటు, ఇది గేటు బయట, ఇది ఇలా చూడండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను. బుక్స్ అయితే రిటర్న్ ఇచ్చేసాను చూడండి. ఇలా హాఫ్ కిలోమీటర్స్ ఉంది చూడండి, స్ట్రేట్ దారి. మళ్ళీ వా రైట్ సైడ్ తీసుకోవాలి. చూడండి పచ్చగా ఎంత బాగుందో. ఇది అత్తమ్మ వాళ్ళు ఉండేది ఇసుక పక్కన. ఓకే, ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాను. అత్తమ్మ వాళ్ళ ఇంటి నుండి బుక్స్ అయితే తీసుకున్నా, ఓల్డ్ బుక్స్ మా అత్తమ్మ వాళ్ళ బిడ్డ దగ్గర. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. చుట్టూ మంచిగా ఉన్నాయి, పచ్చగా కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు ఇంటికి దగ్గరలో ఉన్నాము. నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాను. ఇవన్నీ మొత్తం బంగ్లాలు అయిపోయినాయి. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నాను ఇప్పుడు, ఇంటికి దగ్గరలో. స్ట్రేట్గా కనిపిస్తుంది కదా, దాని పక్కన మేము ఉండేది ఓన్ కాదండి, మాకు రెంటే. రెంట్ పే చేసుకుంటూ ఉంటున్నాము. ఓన్లీ మా బిడ్డ కోసమే, స్కూల్ కోసం. ఇక్కడ చూడండి, ఈ పక్కన కట్టింది ఉంది కదా అండి పైకి, అది మా అక్క వాళ్ళదే, మా చుట్టాల వాళ్ళది. అది మేము ఉండేది అక్కడండి, కారు దగ్గర ఉన్నదండి. మేము ఉండేది అక్కడ, కొంచెం పని మీద నేను షాప్కి వెళ్తున్నాను. చూడండి షాప్కి వెళ్తున్నాను నేను, ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉన్నా. చూడండి షాప్కి వెళ్తున్నాను. ఇది నాది ఆయిల్ ప్యా డబ్బా. ఇది ఆలుగడ్డలు మక్కలియ్యు. నాకు మక్కలు ఇస్తే వెళ్ళిపోతా. అట్లా చెప్తున్నావా? ఈ షాప్లోనే నేను తీసుకునేది. ఇక షాప్ అన్న, ఓనర్ అన్న చెప్పు. ఇంకా అంతే, అది టోటల్ చెప్పు. కిలో ఆలుగడ్డ 30 రూపాయలు ఉన్నాయి, 25 రూపాయలు, 55 రూపాయలు. ఓకే వెళ్తున్నాను. ఇప్పుడు సామాన్ తీసుకున్నాను. ఇప్పుడు కూరగాయలు తీసుకుంటాను ఇక్కడ. ఇగో 20 రూపాయలకు ఒకటి సోరకాయ. ఏంటిది సోరకాయ? ఇది ఎంత కోటి సోరకాయ? ఓకే, ఇప్పుడు టమాటాలు తీసుకుంటున్నాను. అన్నీ రెడ్ రెడ్గా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెడితే అవే బాగుంటాయి కానీ. నేను కాదు.
మొన్న వర్షం నాడ చూస్తున్నా అమ్మకలేదు కోసం నేను అనుకున్నా. ఏ అమ్ముతున్నాం కానీ ఈడ అమ్మకాయని వాళ్ళ అమ్మ దొరికిపోయి అమ్ముతలేడు. ఓకే ఇప్పుడు వెళ్తున్నాను తీసుకున్నాను. ఇది మెయిన్ రోడ్డు, మెయిన్ రోడ్ మీకే వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, నేను స్కూల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ మాట్లాడుతూ వెళ్ళాను, అట్నే కిరాణా షాప్కి వెళ్ళాను, మొన్న ఆయిల్ ఇచ్చేసాను, మళ్ళీ ఆయిల్ తీసుకొచ్చాను 5 లీటర్ల క్యాన్. కాస్ట్ అయితే చాలా చాలా పెరిగింది అన్నట్టు, దీనికి కాస్ట్ వచ్చేసి చాలా 900 ఇది ఫ్రీడమ్, చాలా రేటు పెరిగిందండి. ఓకే అలాగే ఆలు ఆలు పడాలి అంటారు, ఆలు తీసుకొచ్చాను. అలాగే టమాటాలు బాగా ఉడుస్తున్నాయి, ఆ ఓటి ఓటి చేయడానికి టమాటాలు తీసుకొచ్చాను. అట్నే క్యారెట్ కూడా తీసుకొచ్చాను. ఇదేంటి మొక్కజొన్న, ఇది అంటే మా మేమైతే తెలంగాణ భాషలో అయితే మక్కలు అంటాం, ఇది స్వీట్ కార్న్ అంటారు కదా అవి అన్నట్టు మక్కలు అన్నట్టు. ఓకే ఓకే, కార్న్ఫ్లవర్ పిండి కోసమని నేను ఇవి తీసుకొచ్చాను అన్నట్టు, కార్న్ఫ్లవర్ పిండి పట్టుకోవడానికి ఇవి తీసుకొచ్చాను. అలాగే బుక్కులు కూడా తీసుకొచ్చాను మా అత్తమ్మ బిడ్డ దగ్గరికి వెళ్ళి, డబ్బులు అయితే సేవ్ అయిపోయినాయి, ఏమో ఫోన్ చేస్తాను. ఓకేనా, అలాగే పాల ప్యాకెట్ ఏంటి పాలు, ఇవి పాల ప్యాకెట్ తీసుకొచ్చాను. అలాగే పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాను, ఈ పిల్లల కోసం ఏమైనా చేద్దామని తీసుకొచ్చాను. ఓకే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకోండి, మా బిడ్డ స్కూల్ని చూపించాను కదా అదే స్కూల్ అన్నట్టు. ఏంటంటే మా బిడ్డ కోసమే చదువు కోసమే ఇక్కడికి వచ్చాము మేము, అలాగే అందులోనే చదివిపిస్తున్నాను. ఎంతైనా మనం చదువుకోకపోయినా పిల్లలు చదువుకోవాలన్న ఆశతో, నాకంటే మంచి చదవాలనే ఆశతో అందుకోసమనే మంచి స్కూల్ చూసి అందులో వేసాము. ఫీజు అయితే దంచిపడుతుంది, ఫీజులు ఆన్లైన్ ఫీజు అయినా కానీ కూడా ఇప్పటి వరకు అయితే డబ్బులు కట్టలేదు. పోయిన ఇయర్ 14,500 అయితే నేను ఓన్లీ 4,000 పే చేసిన, ఇయర్ మొత్తం పే చేసే వరకు బాగా అయిపోతుంది. ఓకే ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా బిడ్డ స్కూల్ గురించి ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే, ఏదైనా మాకు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, చెప్పండి మాకు. ఓకేనా అండి, సజెషన్ ఇవ్వండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.